వాక్యము యెహోషువ 18వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఆ దేశము స్వతంత్రించుకున్న తరువాత, స్వాధీనపరచుకున్న తరువాత వారందరూ షీలోహునకు వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసిరి. ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యము ఇంకా పొందని 7 గోత్రములు ఉన్నాయి. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఎట్లనే, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేసెదరు? ప్రతి గోత్రము నుండి 3 మనుషులను నా యొద్దకు రప్పించిన ఏళ్ళ నేను వారిని పంపిదను. వారు లేచి దేశ సంచారం చేయొచ్చు. ఆయా శాస్త్రములు చొప్పున వాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకుని వచ్చేది. వారు 7 వాని పంచుకున్నారు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలను. మీరు 7 వంతులుగా దేశ అవిషయము వివరమును రాసి నా యొద్దకు తీసుకుని రావను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు తీట్లు వేసేదను. లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలుగదు. యెహోవాకు యాజక ధర్మము చేయటయే వారికి స్వాస్థ్యము. గాదీయులను, రూబేనీయులను, మనిషి అర్థవ గోత్రం వారును యోర్దాన్ అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యములను పొంది ఉన్నారు. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును రాయటకు వెళ్ళబోవు వారితో, మీరు ఈ ఆ దేశములో బడి నడుచుతూ దాని వివరము వ్రాసి నా యొద్దకు తిరిగిరండి. అప్పుడు నేను శిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని తీట్లు వేయించేదనగా మనుషులు వెళ్ళి దేశ సంచారం చేసి 7 గ్రామము చొప్పున వాని వివరములు పుస్తకములో వ్రాసి శిలోహులేని పాళ్యములోనూ ఉన్న యెహోషువ యొద్దకు వచ్చింది. వారి కొరకు యెహోషువ శిలోహులో యెహోవా సన్నిధిని వంతు తీట్లు వేసి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయుల దేశమును పంచిపెట్టాను. బెన్యామీను గోత్రమునకు వారు వంశముల చొప్పున వంతు తీటి వచ్చాను. వారి తీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య నుండి ఉత్తర దిక్కున వారి సరిహద్దు యోర్దాను మొదలుకొని ఎరుకోకు ఉత్తర దిక్కున పోయి గడమరగా కొండల దేశం వరకు వ్యాపించాను. దాని సరిహద్దు బెతవేను అను అరణ్యం వరకు సాగాను. అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేలును లూజు దక్షిణం వరకును సాగి క్రింది బెత్ హోరోనుకు దక్షిణం ఉన్న కొండ మీదే అతారు వరకు వ్యాపించాను. అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమన బెత్ హోరోనుకు ఎదురుగా ఉన్న కొండ నుండి పడమరగా దక్షిణమనకు దిగి అక్కడ నుండి యూదా వంశస్థులు పట్టణమైన కిరియత్ చోల్ అనగా కిరియత్ చారీము వరకు వ్యాపించాను. అది పడమట దిక్కు. దక్షిణ దిక్కున కిరియత్ చారీము నుండి దాని సరిహద్దు పడమ దిక్కున నెప్తోను నేల యూట వరకు సాగి ఉత్తర దిక్కున దఫాయి లోయలో ఉన్న బెన్ హుడ్వన్ లో ఎదుర్కొంటున్న కొండ ప్రక్క నుండి దక్షిణ దిక్కున బెన్ హిన్నో లోయ మార్గమున ఎగుశీల ప్రదేశమునకు సాగి రోగేల్ వరకు వ్యాపించాను. అది ఉత్తర దిక్కు నుండి ఎగుని సెగ్మేషు వరకు వ్యాపించి అదు మీ నాకు ఎక్కువ చోటికి ఎదురుగానున్న గాదీల వరకు సాగి రూబేనీ లోనహోను పాతి కొత్తకు వచ్చి దిగను. అది ఉత్తర దిక్కున మైదానం వరకు ఎదురుగా వ్యాపించి ఆరోగా వరకు దిగి అక్కడ నుండి సరిహద్దు ఉత్తర దిక్కున ఒక బెత్ ఒక్లోత్ వరకు సాగను. అక్కడ నుండి ఆ సరి యోర్దాన్ దక్షిణ దిక్కునున్న సముద్రం యొక్క ఉత్తర అఖాతం వరకు వ్యాపించాను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు, తూర్పు దిక్కున యోర్దాను దాని సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనీయులకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యములు ఇవి. బెన్యామీనీ గోత్రములు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవనగా ఎరుకు, బెత్హోకు, మెక్కేసేను, మెతరాబా, చేను, రాయియు, బేతేలు, ఆరుబియు, నార, కొఫ్రా, సబేరమన్న వీళ్ళునున్న ఉబ్ని, గబాహానునవి.
వాటి పల్లెలు పోగా 12 పట్టణం గిబియోను రామ బెయ్యూ 30 మోన తెము బిబేరు తుగర్ నీల ఎలేపు ఎరుషులేమనబడిన ఎలుసి గిబియాలు క్రియాతోనవి వాటి పల్లెలు పోక 14 పట్టణం వారు వారు వంశములు చెప్పిన ఇది బెన్యామీనీయులు కలిగిన స్వాసం. ఇంతటితో ఈ పాఠం యెహోషువ 19 రెండవ వంతు చీటి షిమియోనుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమియోనీయుల గోత్రం పక్షముగా వచ్చాను. వారి స్వాస్థ్యము యోధా వంశస్థుల స్వాస్థ్యం మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్థ్యం ఏదనగా బయర్షబ షేబా మోలోద హదార్షువరులు బాల ఏజేము ఎల్తోలాదు బేతూలు హోర్మ సిక్లగు బేత్మార్కాబోదు హదర్పూస బెత్లే బాయోతు షారుహేను అన్నవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు అయ్యులు రిమోను ఏతేరు ఆషాను అన్నవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు దక్షిణమున రామతాను బాలతేచేరు వరకు ఆ పట్టణములు చుట్టూనున్న పల్లెలన్నీయు ఇవి షిమియోనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమియోనీయుల స్వాస్థ్యము యోధా వంశస్థుల వంతులోని భాగము ఏలయనగా యోధా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యమును నడుమ షిమియోనీయుల స్వాస్థ్యము పొందిరి. మూడో వంతు చీటి వారి వంశము చొప్పున జెబూలూనుల పక్షముగా వచ్చాను. వారి స్వాస్థ్యపు సరిహద్దు సారీదు వరకు సాగాను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరల వరకు దుక్షా షాతు వరకును సాగి యజ్ఞేయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి సారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తా బోరు సరిహద్దు వరకు దాబే ఋతు నుండి యాఫియా ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గెత్తా హేపెరు వరకును ఎత్కా చీను వరకును సాగి నేయ వరకును వ్యాపించి రిమ్మో నూదునక పోయాను. దాని సరిహద్దు అన్నతోను వరకును ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇప్తాయేలు లోయలో నిలిచాను. కట్టాతు సహాలాలు షిమ్రోను ఎదల బెత్లహేము అను 12 పట్టణములు వాటి పల్లెలను ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జేబోలు నీళ్లకు కలిగిన స్వాస్థ్యము. నాలుగో వంతు చీటి వారి వంశముల చొప్పున ఇసాకారులు పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు ఇజ్రాయేలు కెసిల్లోతు షూనేము హాఫారాయము షీమోను అనాహురాతు రబీతు కిష్యోను ఆవేసు రేమేతు ఎన్గానీయము ఏన్ హద్ద బెసేను ఆమె స్థలం వరకు సాగి దాబోరు షాహాచేమ బెత్షేమ మేషు అను స్థలమును దాటి యోర్దాన్ వరకు వ్యాపించను. వాటి పల్లెలుగాక 13 పట్టణములు వారి కాయను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇసాకీరులు గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. ఐదవ వంతు చీటి వారి వంశము చొప్పున అషీరుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దులు ఎల్కా తుహాలి బేతేను ఆక్షాపు అలన్మేనులకు ఆమాదు మిషేలియులు పడమటాది కర్మేలు వరకు షిహోర్లిబాంతుకు వరకు సాగి తూర్పు దిక్కున బెద్దాగోను వరకు తిరిగి జెబులూను భాగమును ఎప్తాయేలు లోయను దాటి బేతేముకును నేయమేల్కును ఉత్తర దిక్కున పోవచ్చు. ఎడమవైపునది కాబూల వరకును హెబ్రోను రేహోబు అమ్మోను కానా పెద్ద సీదోనుల వరకు వ్యాపించాను. అక్కడ నుండి సరిహద్దు రామా వరకును కోటగల సోరాను పట్టణమునకు వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి ఆక్షీబు సరిహద్దును పట్టి సముద్రం వరకు సాగాను. ఉమ్నా ఆఫే రేహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున అషేరేలు గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. ఆరో వంతు చీటి వారి వంశముల చొప్పున నప్తాలేయుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హేలేవు జైనన్నిముల నుండి సింధూర వనమును ఆదాబీను కనుము ఎబ్నేయేలును మొదలుకొని లక్కుము వరకు సాగి అక్కడ నుండి పడమరగా
అజానోత్తబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి పుక్కోకు వరకు దక్షిణ దిక్కునగా జేబోలును పడమట అషేరును దాటి తూర్పున యాదోనొద్ద యోధా వరకును వ్యాపించెను. కోట గల పట్టణము లేవనగా జిద్దీము జేరు హమ్మాతు రక్కాతు కిన్నే రైతు ఆదామ రామ హోసోరు కేదేశు ఏద్రేయి ఎన్ హాసోరు ఈరోను మిగ్దలేను హోరేము బేతానకు బెషే మేషు అనునవి. వాటి పల్లెలు గాక 19 పట్టణములు. ఆ పట్టణములు వాటి పల్లెలు వారి వంశముల చొప్పున నఫ్తాలీల గోత్రమునకు కలిగిన స్వాస్యము. 7వ చీటి వారి వంశముల చొప్పున దానీయుల పక్షమున వచ్చెను. వారి స్వాస్యపు సరిహద్దు జోరియా ఎఫ్షాయేలు ఇర్షేమేషు షయల్సీను ఆయాలోను యత ఏలోను తిమ్నా ఏక్రోను ఎత్తెకే గిబ్బోతుతోను బాలాత యహోదు బేనే వరకు గత్రిమోమును మయర్కోను రక్కోను యాఫో అనే స్థలమునకు వ్యాపించెను. దానియుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానియుల బయలుదేరి లేశవం మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి స్వాధీనపరుచుకొని దానిలోనే నివసించి తమ పితరుడైన దాసు పేరును బట్టి ఆలయక్షేమునకు దానము పేరు పెట్టి వాటి పల్లెలు కాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దావీదుల గోత్రం కలిగిన స్వాస్యము. సరిహద్దులను బట్టి ఆ దేశం స్వాస్యముగా పంచిపెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలులు నూను కుమారుడైన యెహోషువాకు స్వాస్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రామీయుల మన్య ప్రదేశంలోనున్న తిమ్నాసేహారును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువాను ఇజ్రాయేలుల గోత్రముల యొక్క పితరుల కుటుంబంలోని మిక్కులను షీలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చెట్ల వలన పంపకము చేసి స్వాస్యము ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించరు. వాక్యం ఎంత పర్యంతం ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవ, మీకు స్తోత్రములు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిరాత్రికాల సమయంలో మరి యొక్క శిలువ ధ్యానములు ఈ వారాంతంలో మీ బిడలమే మేము పాలు పొంది మీ నామాన్ని గణపరుస్తూ మీ శిలువ దీవెనలు ఆశీర్వాదములు పొందుకోవడానికి మీ కృపదాయ చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి, సంగమంతని దీవించండి. ఆయన మనకు మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో ఈ వారాంతంలో మరి ఒకసారి ప్రభు యొక్క సన్నిధానంలో మనము సమకూడి ప్రభు నామాన్ని గణపరుస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన మంచి తరుణమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మరి గడిచినటువంటి వారం అంతని బట్టి ప్రభువుకు వందన చెల్లిస్తూ ఉన్నాం. మరి అననుకూల వాతావరణంలో మనం చూడ ఒక పక్క ఎండలు, ఇంకో పక్క ఈ గాలి తుఫాను వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. ఏమైనప్పటికీ కూడా మరి యెహోషువ గ్రంథ ధ్యానాలలో మనము కొనసాగుతున్నాం. గత రాత్రి 17వ అధ్యాయాన్ని మనము పూర్తి చేసుకుని ఉన్నాం. ఈ 17వ అధ్యాయంలో ప్రాముఖ్యముగా సెలోపెహేదు కుమార్తెలకు స్వాస్యము పంచిచ్చినటువంటి సందర్భాన్ని మనము ధ్యానం చేస్తాం. దేవుడు మరందరినీ కూడా సమానముగా మరి చూస్తూ ఉన్నాడు. వ్యత్యాసం అనేది దేవునికి లేదు. స్త్రీ అని పురుషుడని భేదం అనేది దేవుని దృష్టిలో లేదు. దేవుడు సమానంగా చూస్తూ ఉన్నాడు. మనము కూడా స్త్రీలకు చెందినవి స్త్రీలకు తప్పనిసరిగా మనం ఇవ్వాలి. రక్షణ భాగ్యము సమానంగా ఇచ్చాడు దేవుడు. పురుషులకు ఎక్కువ స్త్రీలకు తక్కువ ఇవ్వాల. పరలోకం కూడా సమానమే. తరువాత కనానీయులు గట్టి పట్టు పట్టి ఉండిరి గనక
ఆ స్థలాన్ని మీరు స్వాధీనము చేసుకోలేకపోయారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దాన్ని గట్టి పట్టు పట్టడం ద్వారా వీళ్ళు దేవునిలో పట్టు లేకపోవడం వల్ల వారు ఆ స్థలాన్ని స్వాధీనము చేసుకోలేకపోయారు. తర్వాత వీళ్ళు బలవంతులైనప్పటికీ కూడా వీరు వారిని విడిచిపెట్టేశారు. ఎందుకు విడిచిపెట్టారంటే వెట్టి పనులు చేయటానికి వాళ్ళకు కొంతమంది అవసరము అయింది కాబట్టి విడిచిపెట్టేశారు అన్నమాట. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క దృష్టిలో వీరు బలవంతులుగా లేరు, దేవునిలో బలవంతులుగా లేకపోవడం వల్ల ఇవన్నీ జరిగినాయి. యోసేపును జ్ఞాపకం చేసుకున్నాం. యోసేపు దేవునిలో బలవంతుడు ఉన్నాడు కాబట్టి పాపాన్ని జయించాడు. దావీదు బలహీనుడు ఉన్నాడు కాబట్టి పాపాన్ని జయించలేకపోయాడు. తరువాత మరి మనషే గోత్రికులు వచ్చి ఈ ఎఫ్రాయిములు వీళ్ళందరూ కలిసి వచ్చి మాకు స్థలం చాలలేదు అనేటువంటి కంప్లైంట్ ఇచ్చారు యెహోషువకు. మేమేమో గొప్ప జనముగా ఉన్నాం, నువ్వేమో మాకు స్థలము కొంచెమే ఇచ్చావు అని అడిగినప్పుడు, కంప్లైంట్ ఇచ్చినప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, మీరు గొప్ప జనం అంటున్నారు కాబట్టి మీరే వెళ్ళి అడవంతా నరుక్కుని స్థలాన్ని మీరు స్వాధీనము చేసుకోండి అని చెప్పి వాళ్ళకే ఆ బాధ్యత మరి అప్పగించాడు అన్నమాట. వీళ్ళు ఈజీ ల్యాండ్ కోసము ప్రయత్నం చేశారు. ఈజీ ల్యాండ్ అంటే కష్టపడకుండా వచ్చేటువంటి దానికోసం ప్రయత్నం చేశారు అన్నమాట. యెహోషువ అన్నాడు, మీరు కష్టపడకుండా మాత్రము స్థలం మాత్రము దొరకదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పేశాడు అన్నమాట. సరే, గత రాత్రి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం 19వ అధ్యాయం ఈ రెండు అధ్యాయాల్లో కూడా మరి ప్రాముఖ్యముగా ఇందులో మనం చూసేది ఏమిటంటే, అప్పటి వరకు దేవుని మందసము ఒక ప్రాంతంలో ఉంచి ఉన్నది, గిల్గాల్ అనే ప్రాంతంలో. దానిని ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చారంటే షిలోహు అనే ప్రాంతానికి తీసుకుని వచ్చారు. షిలోహులో దేవుని మందిరాన్ని అక్కడ ప్రత్యక్ష గుడార నిర్మాణం చేసి అక్కడ ఈ దేవుని యొక్క నిబంధన మందసాన్ని వారు ఏర్పాటు చేశారన్నమాట. తర్వాత ఈ రెండు అధ్యాయాల్లో కూడా మనం చూసేది ఏమిటంటే, అప్పటి వరకు 5 గోత్రాలకు యెహోషువ స్థలము పంచేస్తాడు. ఎవరు వాళ్ళు? రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రం వారికి యొర్దాను అవతల స్వాస్థ్యం ఇచ్చాడు. అక్కడ ఎంతమంది అయ్యా? 2.5 అయినాయి అక్కడికి. యువతలకి వచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చాడంటే, కాలేబు వచ్చి రిక్వెస్ట్ చేస్తాడు. కాలేబు ఏ గోత్రం వాడు అనుకున్నాం? యోధా గోత్రం వాడు. మొదట యోధా గోత్రానికి పంచి ఇచ్చాడు స్వాస్థ్యం. తర్వాత ఎవరికి ఇచ్చాడు? మనషే గోత్రము, ఎఫ్రాయిం గోత్రం. ఈ రెండు ఒకటే గోత్రం, యోసేపు గోత్రం చెప్పాలంటే కానీ రెండుగా చెప్పారన్నమాట. అక్కడికి ఎన్ని గోత్రాలు అయినాయి? రూబేను, గాదీయులు, మనషే, ఎఫ్రాయిం, మనషే అంటే 5 అయినాయి అన్నమాట. 6వది ఎవరంటే లేవీయులు. లేవీలకు మరి స్వాస్థ్యం ఇచ్చాడా? ఇవ్వలా. లేవీయులకు స్వాస్థ్యం లేదు అన్నాడు. వాళ్ళకి ఏం చెప్పాడు? మీరు ఈ స్వాస్థ్యం అంతట్లో ఎక్కడైనా మీరు నివాసము ఉండవచ్చు, అక్కడక్కడ ఉండవచ్చు, కానీ పర్మనెంట్గా మాత్రం మీకు స్వాస్థ్యము ఇవ్వం. ఎందువల్లంటే మీరు ఎట్లా బ్రతకాలంటే యెహోవాకు వచ్చే అర్పణల ద్వారా మీరు బ్రతకాలి, అదే మీకు స్వాస్థ్యం అని లేవీయులకు చెప్పాడు అన్నమాట. ఇంకెంతమంది మిగిలారు అంటే 7 గోత్రాలు మిగిలాలన్నమాట. ఆ 7 గోత్రాలకు కూడా ఇప్పుడు ఈ స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చేటువంటి సందర్భాన్ని ఇక్కడ మనము 18వ అధ్యాయము 19వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. మిగిలిన గోత్రాలు బెంజమీను, బెన్యామీన్ గోత్రము, షిమ్యోను, జెబూలూను, ఇస్సాకారు, ఆషేరు, నఫ్తాలి, దాను, ఈ 7 గోత్రాలకు కూడా ఈ 2 అధ్యాయాల్లో పంచి ఇస్తున్నాడు అన్నమాట. ఎవరిని వదలలేదు యెహోషువ. అయితే ఇక్కడ 18వ అధ్యాయం మనం చూస్తే కనుక ప్రాముఖ్యంగా మొదటి వచనంలో, ఇస్రాయేలీల దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహులకు కూడి వచ్చి
అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ప్రిలారాం, షిలోహు అనేది ఒక ప్రాంతముగా ఉంటూ ఉన్నది. అంతేకాకుండా ఇట్స్ ఎ సెంటర్ ప్లేస్, అదన్నిటికీ కూడా మధ్య ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. అటు దక్షిణానికి కానీ ఇటు ఉత్తరానికి కానీ మధ్యస్థముగా ఉన్నటువంటి ప్రాంతము, అన్ని గోత్రాల వారు కూడా రావడానికి అనుకూలమైనటువంటి జంక్షన్ అన్నమాట, మిడిల్ ప్లేస్ అన్నమాట. అది అందరికీ అనుకూలమైనటువంటి స్థలం. సో గిల్గాలులో అప్పటి వరకు ఉన్నటువంటి నిబంధన మందసాన్ని ఇక వారు ఎక్కడ తీసుకొస్తున్నారంటే ఈ షిలోహులోకి తీసుకొని వస్తున్నారు, షిలోహులోనికి తీసుకొని వస్తున్నారు. అయితే ఈ షిలోహు యొక్క ప్రాముఖ్యత ఎందువల్లంటే, ఎందుకు తీసుకుని రావాలంటే, యెహోషువా యొక్క గిల్గాలు నుండి చాలా ప్రాంతం దూర ప్రాంతం వచ్చి అక్కడ యుద్ధాలు చేస్తున్నాడు. మరలా గిల్గాలుకి వెళ్ళి దేవుని సన్నిధిలో కలపాలంటే దూరం అయిపోదన్నమాట. ఎందువల్లంటే నిబంధన మందసం అనేది దేవుని సన్నిధికి సూచన, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి, అక్కడే ఉండి విజ్ఞాపన చేయాలి. అది కష్టమైపోయింది ఎవరికి? యెహోషువా. సో ఇహ ఈ షిలోహుకు తీసుకొస్తున్నారన్నమాట, దేన్ని? నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము నిర్మాణము చేస్తారు. ప్రత్యక్ష గుడారం అంటే దేవుని యొక్క సన్నిధికి గుర్తు, అది దేవుడు దిగొచ్చేటువంటి స్థలం అన్నమాట. అది అయితే షిలోహు అనేది ఒక ప్రాంతానికి గుర్తుగా ఉంచి ఉన్నది. అంతేకాకుండా షిలోహు అనేది దేనికి సూచన అంటే యేసుక్రీస్తు వారికి సూచన. అది షిలోహు అనేది పేరు, యేసు అనే పేరుకు అది మెస్సియాకు సూచన అన్నమాట. షిలోహు వచ్చే వరకు యోదా వద్ద నుండి రాజదండము తీయబడదు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే షిలోహు అంటే యేసు ప్రభు అన్నమాట. షిలోహు అంటే క్రీస్తు వారికి మెస్సియాకు ఆ పేరు పెట్టారు, షిలోహు అనేటువంటి పేరు. ఆయన వచ్చు వరకు ఎవరు పరిపాలన చేస్తారు? యోధా పరిపాలన, యోధా గోత్రము పరిపాలన చేస్తున్నారు. యోధా గోత్రం అంటే ఏం చెప్పాను నేను? రోలర్స్ అని చెప్పాను. రోలర్స్ అంటే పరిపాలించే వాళ్ళు, వాళ్ళు రోలర్షిప్ వాళ్ళకి ఇవ్వబడింది అన్నమాట. ప్రియులారా, యేసు వచ్చే వరకు షిలోహు దేనికి సూచన అంటే యేసు వచ్చే వరకు ఒక పరిపాలన జరిగింది. యేసు వచ్చిన తర్వాత యేసు పరిపాలన అన్నమాట. యేసు మన జీవితాల్లోకి వచ్చే వరకు ఎవడో పరిపాలన చేశాడు మనల్ని కదా, ఏదో పరిపాలన చేసింది, ఏదో పాపం ఏలింది మనల్ని. అది ఎప్పటి వరకు? యేసు వచ్చే వరకే. యేసు వచ్చిన తర్వాత అది మన జీవితాల్లో ఉండటానికి వీలు లేదు, పరిపాలన మారిపోయింది అన్నమాట. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్ జరిగితే అర్థం ఏంటి? ఇప్పటి వరకు ఒక పరిపాలన జరుగుతుంది, తర్వాత పరిపాలన వీళ్ళే ఉండవచ్చు, మారవచ్చు, సంథింగ్ ఏదో చేంజ్ అనేది తప్పనిసరిగా వస్తుంది అన్నమాట. అంటే యేసు వచ్చే వరకు పాపము మన మీద ఏలింది, పరిపాలన చేసింది. యేసు వచ్చిన తర్వాత యేసు మన మీద పరిపాలన చేశాడనమాట. యేసు వచ్చే వరకు యోధా గోత్రం, అది పాపం అని కాదు కానీ పోలికి చెప్తున్నాడు అంతే. అంటే యేసుని జీవితంలో లేకపోతే కనుక ఏదో ఒకటి నీ మీద ఏళ్ళద్దు అనమాట. ఎవడెవడో అధికారంలో ఉండాల. యేసు అధికారం లేకపోతే ఎవరు అధికారంలో ఉన్నట్టు? సాతాన్ అధికారంలో ఉన్నట్టు అనమాట. తర్వాత షిలోహు దేనికి సూచన అంటే ద రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ కావనెంట్. నిబంధన మందసము స్థిరపరచబడినటువంటి స్థలం అది షిలోహు అనేటువంటి స్థలం. ప్రత్యక్ష గుడారం అనేది నిబంధన మందసానికి సూచన అది. సో ఈ నిబంధన మందసము వద్దరకు అందరూ కూడి వచ్చారనమాట. ఇక్కడ ఏం రాయబడ్డాడు? వారందరూ షిలోహునకు కూడి వచ్చి, అంటే అందరూ కూడా ఎవరి దగ్గరికి చేర్చబడ్డారంటే దేవుని మందసం వద్దకు చేర్చబడ్డారు. డార్క్ ఆఫ్ ద కవెనెంట్ ఈజ్ ద సెంట్రల్ ప్లేస్, గ్యాదరింగ్ ప్లేస్. ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని నామము పేరట అందరం కూడా కూడి వచ్చాం ఇక్కడికి. అది వేరే స్థలానికి రమ్మంటే అట్లా వస్తామో మనం? రావు. మనం వెళ్ళాల్సిన పని కూడా లేదు, కూడి వచ్చాం దేవుని దగ్గరికి, కూడి వచ్చాం అన్నమాట. షిలోహు అంటే దేవుడు అందరినీ సమకూర్చేటువంటి దేవుడు, ఐక్యపరిచేటువంటి
దేవుడు అనమాట. దేవుడు అనగానే అందరూ వచ్చేస్తాం, అంతే, ఎవడు పిలవక్కర్లా. అంటే దేవునిలో ఆ శక్తి ఉన్నది, అందరినీ ఐక్యపరిచేటువంటి శక్తి దేవునిలో ఉన్నది. సో కాబట్టి షిలోహు అనేది జ్ఞాపకం చేసుకోవాలి, ఇశ్రాయేలు జనాంగానికి సమకూర్చబడేటువంటి స్థలం, సమకూర్చేటువంటి స్థలం అది. క్రైస్తవ సంఘము మనము ఎక్కడ సమకూడాలంటే దేవుని సముఖములో మనము సమకూడాలి. అంతేకాకుండా ఎబ్రీ పత్రికల్లో 10:24-25 చూస్తాం, కొందరు మానుచున్నట్లుగా మీరు సమాజముగా కూడుట మానవద్దు అంటాడు. సహవాసములో సమకూడటం మీరు మానవద్దు, సహవాసానికి మీరు దూరముగా ఉండవద్దు అది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏ కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ సహవాసముతో కలవకుండా ఉండటానికి మాత్రం వీలు లేదు. ఎందువల్లంటే ఈ సహవాసములో దేవుని మనం ఆరాధిస్తాం, కలిసి ఆరాధిస్తాం, కార్పొరేట్ వర్షిప్ అంటారు దీన్ని, కార్పొరేట్ వర్షిప్. కాంగ్రిగేషన్ అంతా కూడా కలిసి ప్రభువును మరి ఆరాధిస్తుంది. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం వింటాం, దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడతాడు, సంఘముతో కూడా కలిసి అందరితో కూడా మాట్లాడతాడు. అందరితో మాట్లాడినప్పుడు కూడా వ్యక్తిగతంతో మనతో ఆయన మనతో మాట్లాడేటువంటి వాడుగా ఆయన మరి ఉంటూ ఉన్నాడు. తరువాత మనం ఒంటరి వారము కాము అనేటువంటి భావన ఈ సంఘము తెలియజేస్తుంది. కూడి వచ్చి అంటే అర్థం ఏంటంటే మనం ఒంటరోళ్ళం కాదు, ఒంటరి లైఫ్ కాదు ఇది, మనం అందరం కూడా ఒంటరిగా బ్రతుకుతున్న వాళ్ళము కాదు. ఇక్కడ కలిసామంటే అర్థం ఏంటంటే అందరం ఒకరికి ఒకళ్ళం జీవిస్తున్నాం, ఒకరి కోసం ఒకళ్ళం ఇక్కడ మనము జీవిస్తున్నాం. వీఆర్ నాట్ ఎలోన్. నేను ఒంటరిండండి, నేను ఒంటరిదాన్ని అంటే అది అర్థం ఉండదు అనమాట. దానికి సంఘం అంతా కూడా ఉంటుంది అనమాట వెనకాల. ఈ సంఘం యొక్క గొప్పతనం అది, సంఘంలో కలిసామంటే అర్థం ఏంటంటే ఒంటరిదానం కాదు, ఒంటరి వ్యక్తివి కాదు. యువర్ వన్ ఇన్ ద చర్చ్, సంఘంలో ఒక భాగము నువ్వు, మర్చిపోవటానికి వీల్లేదు. తర్వాత కూడి వచ్చినప్పుడు ఇక్కడ ఏమిస్తామంటే ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తాన్ని ఇక్కడ మనము ఇస్తాం. ఒంటరిగా ఇచ్చే పరిస్థితులు అంటే అది వేరు. ఎవరైనా బాగా చర్చికి రాలేని పరిస్థితుల్లో సిక్ అయిపోతే, బెడ్ రిడెన్ అయితే వాళ్ళు తీసుకెళ్ళి కమ్యూనిటీకి తీసుకెళ్ళి ఇస్తాం. కానీ కూడి వచ్చినప్పుడు మాత్రమే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము పంచి ఇవ్వటము జరుగుతుంది. కూడి వచ్చినప్పుడు వారందరూ షిలోహునకు కూడి వచ్చినప్పుడు ఎంత మేలుందన్నమాట. ఎందులో కూడి వస్తానన్నమాట, ఎంతమంది కలిసి ఉంటే లోకానికి గొప్ప సాక్ష్యం ఇస్తున్నారంటే ఎంతమంది ప్రభు బిడలి లోకంలో ఉన్నారనే సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాం లోకానికి. సో షిలోహు అనేది ఎంత గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి స్థలము, దేవుని సన్నిధి గుర్తు. నిబంధన మందసం అంటే దేవుని సన్నిధికి గుర్తు, 10 ఆజ్ఞలను రాతి పలకలు అన్నమాట. తర్వాత ఇక్కడ తరచూ దేవుని కలుసుకోవచ్చు. షిలోహు అనేది ఇట్స్ అన్ ఓపెన్ ప్లేస్ ఫర్ ఎవ్రీబడి, అట్ ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ టాక్ విత్ ద లార్డ్. ఎప్పుడైనా నువ్వు రావచ్చు అనమాట ఇక్కడికి. ఎక్కడైనా పగలే తెస్తాం కానీ తలుపులు, నువ్వు తలుపు తీసినా తీగిపోయినా నువ్వు అక్కడ నుండైనా ప్రభుతో నువ్వు మాట్లాడి వెళ్ళవచ్చు అనమాట. ఆల్వేస్ వెల్కమ్. తరువాత ఈ షిలోహులో జరిగిన సంఘటనలు ప్రాముఖ్యము కొన్ని మనం చూస్తే కనుక ఎల్కానా కుటుంబం ఏటేటా వచ్చి అక్కడ మృకబళ్ళు చెల్లించారు అనమాట. ఎల్కానా, హన్నా, పెనిన్నా వీళ్ళందరూ వచ్చి ఏం చేశారు, ఏటేటా మృకబళ్ళు చెల్లించుకున్నారు షిలోహులో. అప్పుడు ఒక సంఘటన ఏమిటంటే హన్నా యొక్క ప్రార్థన దేవుడు షిలోహులో ఆలకించాడు అనమాట. గొప్ప ప్రార్థన చేసింది. సమూయేలు 1 గ్రంథంలో 1 అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. హన్నా యొక్క ప్రార్థన ఆలకించబడింది. షిలోహులో ప్రార్థన చేయటం ద్వారా సమూయేలు పుట్టాడు. ఆ షిలోహులోనే దేవుని సన్నిధిలో సమూయేలు ఏలీ యొక్క నాయకత్వంలో పెరిగాడు అనమాట. సమూయేలు షిలోహులో సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. షిలోహులో ఏలీ కుమార్తెలకు దేవుడు శిక్ష విధించాడు. పాపం చేస్తే దేవుడు ఊరుకునేవాడు కాదు. యాజకుని కుమారులు పాపం చేస్తారు షిలోహులో, దేవుడు విడిచిపెట్టాల. వీళ్ళు యాజకులు కదా, వీళ్ళు విడిచిపెట్టాలని లేదు దేవుడు. ఎవడు పాపం చేసినా ఒకటే. సో షిలోహు యొక్క ప్రాధాన్యత ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం.
తర్వాత ఈ షిలోహుల వరకు దేవుని నిబంధన మందసం అక్కడ ఉంచేస్తారన్నమాట. సమూయేలు కాలం వరకు కూడా ఈ నిబంధన మందసం ఎక్కడ ఉండిపోయిందండి? షిలోహులోనే ఉండిపోయింది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ షిలోహ్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ ఏంటంటే ఇప్పుడు రూయిన్స్ ఇవన్నీ కూడా శిథిలం అయిపోయినాయి. ఇక్కడ ఉందన్నమాట 300 సంవత్సరాలు ఇక్కడ నిబంధన మందసము మరి ఉండిపోయింది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో యెహోషువా మరి వారికి కొన్ని మాటలు చెబుతూ ఉన్నాడు. ప్రజలందరినీ కూడా దేవుని సన్నిధిలో సమకూర్చి ఆ మిగిలినటువంటి 7 గోత్రాల వారికి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే 3వ వచనం అంటాడు, మీరు మీకు దేశం మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచు వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసేదరు. వై యువర్ డిలేయింగ్ వర్క్? ఇప్పటికి ఆల్రెడీ 5 గోత్రాల వారు స్వాధీనం చేసుకున్నారు, ఇంకా మీరు ఎందుకు తడువు చేస్తూ ఉన్నారు? మీ ముందేమో ఇంకా చాలా పని ఉండిపోయింది, మీరేమో స్వాధీనం చేసుకోవాలి భూమిని, మీరు ఎందుకు తడువు చేసేదారు? ప్రియులారా, వేరే పనుల మీద ఒకవేళ మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారేమో, వేరే ఆలోచనలు మీకున్నాయేమో, మీరు ఎందుకు తడువు చేస్తున్నారు? నేలను స్వాధీనపరుచుకోకుండా భూమిని స్వాధీనము చేసుకోకుండా. ఇట్ వాజ్ ఎ క్వశ్చన్ బిఫోర్ ది 7 ట్రైబ్స్. 7 గోత్రాల వారి ముందున్నటువంటి ప్రశ్న, ఎందుకు మీరు తడువు ఖాళీగా ఉన్నారు, ఎందుకు మీరు పని చేయకుండా ఉన్నారు? మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో ఒక యజమానుడు పనికి కొంతమందిని పిలుస్తాడు. పిలిచేటప్పుడు సాయంకాలం 5 గంటలకి వెళ్ళినా 5 గంటలు కూడా ఖాళీగా ఉన్నారన్నమాట. కొంతమంది పని దొరకకుండా, పని చేయకుండా, ఏ పని చేయకుండా అనమాట. అప్పుడు దేవుడు వారిని పిలిచి, ఎందుకు మీరు ఖాళీగా ఉన్నారు, ఇప్పుడైనా వచ్చి మీరు మా తోటలో పని చేయండి. దేర్ ఇస్ ఎ కాల్ ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఈవినింగ్ 5 o'clock. మత్తయి సువార్త 20వ అధ్యాయం 6వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, వేరే పనుల మీద కాన్సన్ట్రేషన్ వద్దు, ముందు మీకు ఇవ్వబడినటువంటి ఆ స్థలమును మీరు స్వాధీనము చేసుకోవాలి. ఎందుకు తడువు చేయించున్నారు, మీరెందుకు ఆలస్యమో చేయించున్నారు? ఇది అక్కడ వేయబడినటువంటి ప్రశ్న అన్నమాట. కాబట్టి ప్రియులారా, దేవుని పని విషయంలో ఒకవేళ ఆలస్యం మనం చేస్తున్నామేమో, దేవుని సేవ విషయంలో ఒకవేళ మనము ఆలస్యము చేస్తున్నామేమో జ్ఞాపకము చేసుకోవాలా. అన్ని పనులకి టైం ఉండదు, కానీ దేవుడి పనికి టైము ఉండదు అన్నమాట. అన్ని పనులకి కూడా ఆలస్యం చేయకుండా టయానికి చేస్తాం పని ఏదైనా సరే, ఖచ్చితం అన్నమాట. కానీ దేవుని పని విషయంలో, దేవుని స్వాశ్రము స్వాధీనపరుచుకునే విషయంలో తడువు, ఎందుకు తడువు చేయించున్నారు? 7 గోత్రాల వారికి ముందు చనబడినటువంటి ప్రశ్న అనమాట. అక్కడ కాలేవు కంగారు పడ్డాడు, జ్ఞాపకం చేస్తాడు, మోషేకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం లేదా, కంగారు పడ్డాడు అనమాట. మాకు ఎప్పుడేస్తావు స్వాశ్యాన్ని, ఈ మనషే ఎఫ్రామీని గోత్రికులు ఏమన్నారు, మాకు స్థలం చాలా, మాకు ఇంకా కావాలా, వాళ్ళ కోరిక అది. వీళ్ళు మాత్రము ఆలస్యం చేస్తున్నారు అనమాట, ఎప్పుడు ఇంకా ఎప్పుడు స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి తడువు చేస్తున్నారు అనమాట. ప్రియుల, దేవుని విషయాల్లో ఒకవేళ ఆలస్యం చేస్తున్నామేమో, నీ ముందు ప్రశ్న దేవుడు ఉంచాడు రాత్రి కాలంలో, ఎందుకు తడువు చేసేదారు అని చెప్పి యెహోషువా ఒక ప్లాన్ ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. ఎందువల్లంటే 7వ అధ్యాయం 17వ అధ్యాయంలో మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం, వీళ్ళు కంప్లైంట్ చేస్తారు, ఏంటి మాకు ఈ స్థలం చాలలేదు, నువ్వేదో కంగారుగా మాకు కొలిసి ఇచ్చేసావు, స్థలం చాలలేదంటే ఆయన కోపంలో అన్నాడు, ఏమన్నాడు కానీ మీరే వీళ్ళు సంపాదించుకోండి, నేనేం చేయలేనని చెప్పాడు. అయితే ఇప్పుడు మాత్రం కొంచెం ప్లాన్డ్గా చేస్తున్నాడు అనమాట. ఏమిటి ప్లాన్ అంటే, 7 గోత్రాల్లో నుండి 3 రమ్మంటాడు అన్నమాట. ఇంత ముందేమో 12 గోత్రాల్లో నుండి 12 మందిని పిలిచాడు, ఇప్పుడు ఎంతమంది పిలుస్తున్నాడు? 7 గోత్రాల్లో నుండి ఒక్కొక్క గోత్రానికి 3 పిలుస్తున్నాడు. అక్కడికి ఎంతమంది అయ్యారు? 21 మంది అవుతారు. 7 × 3 = 21. ఎందువల్లంటే ఇది వరకు జరిగినటువంటిది పరిస్థితి మళ్ళీ రాకూడదు, వీళ్ళు వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వకూడదు, మనషే ఎఫ్రామీ గోత్రికుల వల్ల మాకు స్థలం చాలలేదు, నువ్వు ఇష్టానుసారి పనిచేసావు అన్నట్టుగా అనకుండా
కొంచెం కేర్ఫుల్గా చేస్తున్నాడు అన్నమాట. పిలిచి ఏమన్నాడంటే, మీరు జాగ్రత్తగా మీరు వెళ్ళి స్థలాన్ని చూసి రండి, దేశ సంచారము చేస్తారు వీళ్ళు. 4వ వచనంలో వారు లేచి దేశ సంచారము చేయచ్చు, ఆయా స్వాశ్రముల చొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకుని వచ్చేదారు. ఇదివరకు ఏమన్నాడంటే, నోటి మాటతో మీరు వెళ్ళి చూసిరండి అబ్బాయి, నేను మీరు చెప్పింది నేను నమ్ముతాను అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, మీ మాటలు కాదు నాకు కావాలి, నేను రాయాలా, రాసుకుని రావాలి, అయినా సరే మీరు రాసుకొస్తే నేను నమ్ముతాను అన్నమాట. చూసారా, మాటకిని రాతకి తేడా ఉంటుందండి. మాటలు మాట్లాడినంతసేపు బాగానే ఉంటుంది, నీకు అది రాసిస్తా ఇది రాసిస్తా అన్నారు అనుకోండి, ఇది రాసి అని పేపర్ పెన్ తెచ్చావు అనుకోండి, రాస్తారా? అప్పుడు కాదులే తర్వాత చూద్దాం, ఏదో అన్నాం తప్ప రాస్తానంటే అంటాం. అంటే మాటకిని రాతకి చాలా తేడా ఉంటుంది. అలా అన్నప్పుడు గబుక్కుని తెచ్చేయాలి పెన్న పేపర్, తెచ్చేస్తే తెలుస్తుంది నిజంగా రాస్తారో రాయరు అనేది. వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తారేమో అని చెప్పి రాసుకుని రండి అబ్బాయి అని పెన్ను పేపర్ ఇచ్చి పంపించాడు అన్నమాట. తర్వాత ఇక్కడ మనం చూస్తే కనుక 7వ వచనంలో లేవీయులకు స్వాస్యము లేదు అని అస్తమానం చెప్తూనే ఉన్నాడు పాపం. దేవుని యాజకులకు ఇప్పుడు చాలాసార్లు చెప్పాడు యెహోషువ, వాళ్ళు ఆశపడుతున్నారేమో పాపం మాకు కూడా కావాలని చెప్పి, మీకేమి లేదబ్బాయి అని అస్తమానం చెప్తూనే ఉన్నాడు. ఏమిటి మీ స్వాస్యం అంటే, యెహోవాకు యాజక ధర్మము చేయటే వారికి స్వాస్యం, ఇక అంతే, దాంతో సరిపెట్టుకోవాలి. తరువాత 8-9 వచనాల్లో మనం చూస్తే కనుక వాళ్ళు వెళ్ళారు, ఎంతమంది 10-21 మంది వెళ్ళి, ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయటకు వెళ్ళబో వారితో, మీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసిన అయోధ్యకు తిరిగి రండి, అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవాసని వంతు చీట్లు వేసేది అనగా, వారు వెళ్ళి దాని వివరమును పుస్తకములో రాసి షిలోహులోని పాళెములో చెప్పినట్టు రాసుకొచ్చారు అన్నమాట. ఉన్నది షిలోహు వచ్చిన తరువాత, అంటే యేసు క్రీస్తు వారు వచ్చిన తరువాత ఇక అందరూ కూడా ఆయన స్వాధీనంలోనికి వెళ్ళిపోవాలాం. మనం ఎవరి ప్రభుత్వంలో ఉన్నాము అంటే యేసు వారి యొక్క ప్రభుత్వంలో మనము ఉన్నాము. ఆయన ఎట్లా చెప్తే అట్లా మనము చేయాలి. తర్వాత సర్వే చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకుని రావాలా. బ్లాక్ అండ్ వైట్ మీద పెట్టినప్పుడు ఏదైనా వ్రాత వ్రాయవలసి వస్తే ఖచ్చితమైతేనే రాయాలి తప్ప ఇష్టానుసారంగా రాయటం వీలు లేదు. అది ముందు ముందు చాలా సమస్యలు తీసుకుని వస్తాయి. ఇప్పుడు ఏదో అనుకోవచ్చు, ఏదో రాసావు అనుకోవచ్చు, తర్వాత అది చదివారంటే చాలా సమస్య వస్తుంది. నోటి మాట వేరు, వ్రాత వేరు. తర్వాత యెహోషువకు చివరి స్వాస్యము, చివరిగా స్వాస్యము ఇచ్చారు. నువ్వు భయపడక్కర్లా, నాకు ఇంకా దొరకలేదు ఇంకా దొరకలేదని భయపడాల్సిన పని లేదు. దేవుడు నీకు ఇవ్వాల్సింది దాచి ఉంచాడు. యెహోవా యందు భయభక్తులు కాలు వారి కొరకు అని దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాచాడు, లేట్ అయిందంటే దాచాడు అంటే గొప్పదే దేవుడు నీకు ఇస్తాడు. లేచి నిలబడి ఉండగా మరి పర్లేదు ఏమవలేదు, అక్కడ కూడా పడిపోయిందా నాన్న, రండి ఒకసారి తీయమ్మ. చాలా దృష్టి తగిలిందా, కొంచెం ఎదరెక్కు వేసుకోండి, పర్లేదులే ఎదగరండి, కొంచెం బాక్స్ దించేయండి కిందకి, లేకపోతే సరే ఒక వచనం పాడుకొని ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. నీరత ప్రభావమనా నారత హృదయ మనో నీ
మహోన్నతుడా మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 18-19 అధ్యాయాల ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి మిగిలినటువంటి 7 గోత్రాల వారు తడవు చేస్తూ ఉండగా వారికి జ్ఞాపకం చేసి, మీరు తడవు చేయొద్దు, మీ స్వాస్థ్యాన్ని మీరు స్వాధీనం చేసుకోండి యెహోషువ ద్వారా హెచ్చరిక ఇచ్చి, ఆ 7 గోత్రాల వారికి ప్రభు మీరు స్వాస్థ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. శిలోహోత్సవం వరకు, మీరు వచ్చే వరకు ప్రభువ, మేము అనేకమైనటువంటి పాపాల యొక్క స్వాధీనంలో నాయకత్వంలో ఉన్నాం. మీరు వచ్చాక ప్రభు, మీ స్వాధీనంలోకి వచ్చాం తండ్రి, మీకు వందనాలు. రాబో కాలంలో కూడా ప్రభువ ఇదే నాయకత్వంలో మేము కొనసాగుచు ప్రభువ, మీ యొక్క అధికారంలో కొనసాగుచు దీవించబడటానికి సహాయం చేయండి ప్రభు. మీకు స్తోత్రాలు. మీ విషయాల్లో ఆలస్యం చేయకుండా సహాయం చేయండి, తడువు చేయకుండా సహాయం చేయండి, మంచి సర్వే చేయటానికి పొరపాట్లు లేనటువంటి నాయన సర్వే చేయటానికి ప్రభు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మీరు మాకు ఏ పని అప్పగించినప్పటికీ కూడా ప్రభువా పొరపాట్లు జరగకుండా చేయటానికి సహాయం చేయండి, ఖచ్చితంగా చేయటానికి సహాయం చేయండి, ఖచ్చితత్వం చేయటానికి ప్రభువా మా జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా సంగమంతని దీవించండి. యెహోషువ చివరిలో స్వాస్థ్యం తీసుకున్నాడు ఆయన. ఇదిగో తండ్రి, మేము చివరిలో ఉన్నా మాకు భయం లేదు, ఎందువల్ల ఇచ్చేది మీరు, పుచ్చుకునేది మేము నాయన. మీరు ఎవరిని విడిచిపెట్టరు, ఎవరికి అన్యాయం చేయరు ప్రభువా. ఎవరైతే బిడ్డలు మరి ఏ విషయాల్లో మేము చివరిలో ఉన్నా మాకు అందుద్దో అందదో అన్నటువంటి భావనలో ఉంచి ఉన్నారో జ్ఞాపకం చేసుకుని, వారికి చెందింది వారికి ఇచ్చి వారిని ప్రభు సంతోషపరచమని సంతృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంగమంతని దీవించండి. కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. స్పాన్సర్స్ కొన్ని బిడ్డలను దీవించండి. దేవరే జరిగే పరిశుద్ధ ఆరాధనలో సహాయం దాయిచ్చేయండి. మీ దేవుని సేవకును బలపరిచి మీరు వాడుకుంటున్నది వందనాలు. స్తుతి మహిమ ఘనత కీర్తి మీకు చెల్లిస్తూ యేసునామంలో వేడుకొనుచు నాము తండ్రి. పరలోకమందన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరిచబడిన మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరు, బాగా దాయిచ్చే మళ్ళా ప్రామం చేస్తున్న వారు మీకు క్షమించిన ప్రకారం అప్రాధం క్షమించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరము తండ్రి. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు, పరమ తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మన్యోన సహవాసం మనందరికి సదా తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.